బాబు ఎవరితో అంత గొడవ పడతా వస్తున్నారు? రిక్షావాడా? వాడితో గొడవ ఉంటాయా మీకు? షావుకారు మా కొట్టి దగ్గర నుంచి మీది రావడానికి 3 పావులు అడిగి బాగుంది. 10 రూపాయలు ఇస్తాను ఇచ్చా. ఏరైన వచ్చినాక పేసి పెట్టుకుంటాడు చూడు రేస్కెల్ పూలని. వింటాడా వాడు? వెళ్ళిపోయాడ అయినా బాబు ఎంత కళేభరణంత దూరం నుంచి దేవుడో అంటూ ఈడ్చుకొచ్చాడు. వాడు అడిగిన 10 రూపాయలు డబ్బులు ఇస్తే ఏం పోదు నీ సొమ్ము? ఏ త్యాగం ఇస్తే పోదు, పోకుంటుందా? డబ్బు అంటే మీకు లెక్కలేదు కాబట్టి సత్యాత మీకు సందాలేసి పారేస్తారు. అంతేలా బాబు అంతేలే, మేము చెప్పు సందాలే తగలేస్తే మీలాంటి గొప్పవారు పోయేటప్పుడు ఆ గొడ్ల సవుళ్ళ పడేసి ఎండి బంగారం కడిగి ఆ నీడుసుకొచ్చి గొంతులో పోస్తే ఎక్కడో ఉన్న ప్రాణం కుటుం ఉంటుంది. అది మా దురదృష్టం, ఇది మీ దురదృష్టం. ఇందుకు లోపలికి రావచ్చా? రెండు చూడండి, వచ్చారు మొత్తం చూడండి. 7 గంటల కల్పించిన మా పొట్టి శ్రీరాములు వారు మీ ఇంత ఉండే కరం పట్టింది అనమాట. నాకు దేశభక్తి అండి. అవును, దైవభక్తి దేశభక్తి. అమ్మాయి దైవభక్తి, నాకు దేశభక్తి. దేశభక్తి అవును. దేశం మీద భక్తి ఉంటే కదా నీకు రక్తి కట్టేది. రక్తప్ప బాబు, ఈ 2 ఫోటోల మధ్యన ఒక పోలీసు వాళ్ళ ఫోటో పెట్టినట్టు అయితే ఎందుకంటే ఆ గుర్తుకి నీ గుర్తుకి చిల్లికి చిన్నపడిన సడికే సరిపోయింది. లక్కప్ప బాబు, ఓహో ఇక అదే ఉంది లక్కప్ప. మా చిన్న అమ్మాయి చిత్రదే. ఏక సీల్ ఓపెన్ చేయలేదా? ఓపెనింగ్ అవ్వలేదు. ఎవరన్నా వస్తారని చూస్తున్న ఓపెనింగ్ చేయించుకోండి. అన్ని చెట్టు నాగేశ్వరం పిలవబోయావా? ఓపెన్ చేసేది తల్లికి పిల్లకి ఆయన ఏం చేస్తాడు? ఆయన మా ఓపెనింగ్ ఆయన చేసేది. ఆయనకి భేదాలు ఏముండవు, బ్రహ్మాండంగా వచ్చి ఓపెన్ చేసి వెళ్తా. సరే, ఓపెన్ చేయడానికి ఏముంది? అంతకంటే అదృష్టం ఉంది, పంపించండి. మా పెద్ద అమ్మాయి చింతమణిది. అబ్బాయి కర్ర బల్బులు గుడ్డి బల్బులు బలే బలే బాబు. ఒక్కదానికే చేయించావు ఏసీ బాబు? ఒక్కదానికే చేయించావు. మీ దయతేస్తే మా ఇల్లు అంతా చేయించాం అండి. ఇచ్చేవాడు సొమ్ము ఉండాలి కదా, ఊరు మొత్తం చేపించకుండా. దాని సంగతి పాలిద్దు. కొంచెం ముండాది పూజ పట్టింది దేవుడి. ఆ పెద్ద గది నాదేనండి. నలశివాన్ని పిలవపోయావా? దిలిపెళ్ళిపోయేవాడు బాబు. ఇప్పుడు నా గదికి అందుకు వాడకం లేదు. మోసం అంతకాలం ఈ జన్మంతా కలిపి నా పూజ దులిపారు. వాళ్ళకు మో తిరిగిపోయింది, భూతాలు ఉండిపోయింది అక్కడక్కడే. అంత పట్టింది నీ పూజు. ఏదేమైనా ఉండ నేను ఇవ్వాలి. ఇల్లు బయలుదేరా మంచిది. తోకలు ఉన్నట్టు స్టైకర్ లేదు. స్టైకర్ అంటే ఏమిటి? అయ్యో స్టైకర్ అంటే నీకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ రాదండి. అసలు రాదా? ఏదో కొద్దిగా వచ్చు. వచ్చింది చెప్పరాదు. ఇడియట్ పూల్ రాజకీయ్. ఓసే నీ ఇంగ్లీష్ తగలబడు. లత్తప్ప స్టైకర్ అంటే లత్తప్ప కుక్క. ఏంటది లత్తప్ప? లత్తప్ప కుక్క ఏంటండి? ఈ కుక్క మాట మనకి ఎందుకులే? లత్తప్ప పొద్దునే నేను ఎవరి మొహం చూశాను అనుకున్నా? ఎవరి మొహం చూసా? ఎవరో ఉండాయన మా అత్త మొహం మొహం చూసా. దాని మొహం చూస్తే ఏదో ఒక మేలు జరగాల్సింది. కాళ్ళకి ఎదురే దగ్గర వెళ్ళి బాబు, ఎదవాళ్ళ మొహాలు మాత్రం మంచి మొహాలే. ఏమిటి మీ మాటకేమో కానీ మా అమ్మాయి మంచి మొహమే చూసిందండి. లేకపోతే మీలాంటి వారు మా ఇంటికి దయచేస్తారా షావుకారు గారు? అర్థం చెప్పామున్నా, 7 బతుకు మొగుడు మొద్దు లేకుండా. బాబు ఏమి చెప్పమంటారండి? లేదు చెప్పు లక్కప్ప, ఎస్ట్ మాటలు మాత్రం వద్దు. ఉన్నత కాదు లేని ఎక్కడ చూస్తానండి. మన పెళ్లి చర్యలో మా పెద్ద అమ్మాయి అదే చింతామణి మిమ్మల్ని చూసిందంట. మిమ్మల్ని ఎనక నించా ముందు నించా? ఎందుకండి పిచ్చి ప్రశ్నలు వేస్తారు? ఎటు చూసినా ఒకలాగానే ఉంటాం. సిమ్మిడి స్లాబ్ లాగా అంతగా. అసలు ఎనక చూడటం మాకే ఉందండి. మీరు అలా కూర్చుంటే మేము ముందు మనం ముందు చూసుకుంటే కదా. చూపు చూపు నాట్యం చేయొచ్చు. నేనేదో అమ్మాయి బాబా కలపం చూద్దామని వచ్చాను. భరతరాజు భంగిమండి. అక్కడ చూసింది అమ్మాయి, ఇంటికి వచ్చి మంచాన్ని పడింది. ఎగిరిగిరి పడతా పులుకులు పడతా, ఎగిరిగిరి పడతా పులుకులు పడతా, ఎగిరి ఎగిరి పడతా పులుకులకి పడతా.
అయ్యో పొడుకున్న పిల్లలే బరువుంటండి బాబు. అమ్మాయి దయ్యం పట్టిందేవో, అవతల ఇది వెళ్తే 10 రూపాయలు ఇస్తే అర్థం ఇస్తారు. తీసుకొచ్చి అమ్మాయి కట్టేమంటే ఇక ఎప్పుడు ఎల్లికలు పడుకున్నాడు. అయ్యో తీసుకెళ్ళామండి, అమ్మాయికి అసలు గాలి చేష్ట కాదు, దెయ్యం పట్టలేదు అన్న. అవును, మరి ఎక్కడికి తీసుకెళ్లే? అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా అమ్మాయిని. డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవా? అవును. ఏమన్నాడు డాక్టర్ గారు? ఏం చేశారు? నన్ను బయట ఉండమని అమ్మాయిని లోపల తీసుకెళ్లి తలుపు నుండి పక్కన మూసేశారు. తలుపులు మూస్తే కదా పని జరిగేది. ఏం పని? టెస్ట్. నేను మాతో తక్కువ తిన్నానా? అసలు లోపల ఏం జరుగుతుంది? కిటికీ అంత రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో చూశానండి. చూచావు? చూస్తే అమ్మాయిని బల్ల మీద ఎలకలగా పడుకోబెట్టారు. ఎలకల పడుకోబెడితే ఇంకా పొజిషన్ బాగుండేది. ఏం పొజిషన్? అదే పరిస్థితి. ఆయన మెల్ల ఇంత పొడబారుతుంది ఏమిటండి? స్టెతోస్కోప్. స్టెతోస్కోప్ ఆ చివరింత బిల్ కూడా ఉంది. అది లైసెన్స్ బిల్ల. ఆ బిల్ల పెట్టి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ పెట్టారండి. వాళ్ళు ఎక్కడైనా పెడతారు, ఏడైనా పట్టుకుంటారు. వాళ్ళకి బిల్ అంటే అదే లైసెన్స్, గవర్నమెంట్ వారు ఇచ్చారు వాళ్ళు ఫుల్ పర్మిషన్. ఆ తర్వాత లేచి పోమన్నారండి. లేకపోయినా ఇంకేం చేస్తారు? లేచి పోమనుగా. ఏం పని? అదే పరీక్ష, పరీక్ష, పరీక్ష. అప్పుడు నన్ను పిలిచి, శ్రీహరి కుమారి, శ్రీహరి కుమారి, అమ్మాయికి ఏ జబ్బు లేదు, ఎవరో గొప్ప ఇంటి వాడిని మీ అమ్మాయి ప్రేమించిందని చెప్పారండి. బాబు సరే కానీ మీ రాగానే నేను అడిగాను అనుకోరుగా, నేను అసలు మీ దగ్గర అది ఉందా? అదేంటి ఏమనుకుంటున్నారు? సిగ్గుమాలింది అంటే చుట్టు మొక్క. నువ్వు చుట్టలు తాగుతావా? ఏదో అప్పుడప్పుడు కాలుస్తానేనండి. అర్రే దొండ పండు లాంటి నీ పెదాలు ఎలా నల్లబడిపోయా చచ్చా చూడు. ఆ మచ్చ చూడు, ఆ మూతి మీద మచ్చ చూడు. బాబు మా దగ్గర పెద్ద మీద మచ్చ ఉంటే మీ ఒళ్ళంతా మచ్చలేగా షావుకారు. పిచ్చి బాగున్నానా? మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే మా ఇనప పెట్టులో అన్ని లచ్చలు ఉన్నట్టే. మీ ఒంటి మీద మచ్చలు కనపడితే కుష్టో బొల్లో అనుకుని మీరు పిలుస్తాలే. తప్ప నాకు శుద్ధాభ్యాసం లేదు కానీ షాపింగ్ ఒక సిగరెట్ ఇస్తా. నచ్చిందా నాలుగు తమ్ములు కొట్టు, నచ్చకపోతే నలపకుండా నాకు నాకుంటామండి. నలిపితే పనికి రాదు. ఇది చివర ఎర్రగా ఉండేది ఎట్టు పెట్టుకున్న పని చేసి. అసలు ఆ సిగరెట్ అలవాటు లేదు ఆయన. తొందర పడితే తొందరగా బలం తక్కుద్ది మీకు. అబ్బాయి ఏం చేయలో ఉందా? అడుగు పెట్టేది లేదా ముందుకి. జేబులు కూడా కనపడతావా? నేను 10 రూపాయలు మాత్రం ఈ అమ్మ కడుపు మాడింది. బాబు ఏంటి రాత మొదలు పెట్టారు? రామకోట, రామకోట, రామకోట రాసుకోండి. రామకోట? బ్రహ్మాండమైన కామకోటకు వచ్చాక రామకోట రాయటం ఎందుకండి? ఉద్దేశం ఉండాలి కానీ లత్తప్ప. ప్రదేశం ఏదైతే లత్తప్ప అందులో నీకు రూపాయి ఇచ్చాను కదా. అవును. పావుల పెట్టి 7 జనకాయలు కొనిపెట్టి చిత్తన్ని గుమ్మును కూర్చోబెట్టి కొట్టుకుంటూ తిరగదు. ఎవరన్నా వచ్చి శెట్టి గారు మీ ఇంటికి వచ్చారంటే ఎందుకు వస్తాడు అని చెప్పి అలాంటి చీపుతులు తిన్నమా అమ్మాయి. మరి ఏం తిండి తింటది? మీలాంటి గొప్పారు తినే తిండి. మేము గొప్పడు తినే తిండి మేము తినే సర్దిపోయా. జీడిపప్పు, బాదంపప్పు, వాడివీడి మనిషి కాదు, అతను ఒకరి తినే పప్పు పేరు. ఆ కొట్ల రాలేదు లక్కప్ప. మద్రాసు వెళ్ళినప్పుడు పెట్టారు తెలుగు మహాసభ. తమిళనాడులో పెట్టారా? అవును. మన గుంటూరు దాకా రాలేదు. ఆంధ్ర దాకా వచ్చినప్పుడు పెడతాను. ఇక్కడ దొరికే పప్పులు తెస్తారా? రాసుకుంటారా? రాసుకుంటారు. రాసుకుంటు అడాగుడు పెట్టుకో. అడాగుడు పెడితే అభిషేక్ నాయసు ఊరుకొని అన్నాడు. కాడ తీస్తాను అన్నాడు. శ్రీరామ శిరస్తు శుభమస్తు, శుభమస్తు, అవిగ్రమస్తు, అవిగ్రమస్తు. పోసిది అమ్మ భక్తి పాడుగాను. పావల పసుపు, 10 పైసలు కుంకుమ. ఇంకేంటి? ఒక 1 రూపాయి కుంకుమ రాశారా? 1 రూపాయి సరే 50 పైసలే ఉందా? ఒక పావల కర్పూరం. పావల బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, పావు బస్తా పిస్తా, 2 బస్తాల పంచదార.
పావు కిలో జీడిపప్పు తీసుకొచ్చుకుంటే 2 నెలలు తింటా నేను. బత్తలు బత్తలు అంట నేను బాబు గడి సొమ్మీద నా దగ్గర దాచిపెట్టి నేను తిట్టలున్న బత్తాలు పెద్ద కిలోలు కిలోలు లతప్ప అన్ని పప్పులు చెప్పి అసలు పప్పు మర్చిపోయింది. ఏం పప్పు? గన్నేరు పప్పు. అయ్యో ఊరుకో చచ్చిపోతాం తల్లి పిల్లల కథలు బస్తారు ఇది నా సస్తారే ముండల్లారా. పంచదార 2 బస్తాలు అవును షుగర్ వచ్చి సస్తారు అతికే బాగా తక్కువడింది అతను 2 లారీలు అడిగేవాడు లతప్ప అమ్మాయిని పిలు అమ్మి నా సుబ్బశెట్టి నా సుబ్బశెట్టి కరెంట్ వచ్చాడే నీ సుబ్బశెట్టి ఇస్పెక్ట్ టాస్ లేకపోతే టాస్ కాదు తప్ప మమ్మల్ని రెడీ కేష్ మేడమే నా కాసు ఉన్నాడే నా కాసు ఉన్నాడే నా కాసు ఉన్నాడే నా కాసు ఉన్నాడే బాబు తమరు ఎందుకు ఏ వ్యాపారం చేస్తారు? బట్టల కొట్లు కిరాణా కొట్లు హోల్సేల్ అన్ని తాళ్ళు తాళ్ళు బేళ్ళు బేళ్ళు. బాబు 10-15 తాళ్ళు మా ఇంటికి పంపించండి. ఏంది బట్టలు 10-15 తాళ్ళు పక్కన వ్యాపారాలు పెడతావేంటి బాబు మా ఇంట్లో వాడుకోటానికి అవి వాడుకుంటాను గజల సైడ్ కొట్టుకుంటూ పంపిణీ తిక్కలోట పంపిస్తారా అమ్మి నల్లగా ఉన్నాడా? నల్లగా ఉంటే మనకేమిటి తెల్లగా ఉంటే మన రూపం తప్పని రూపాయలు కావాలనిపించుతారా? బాబు వ్యాపారస్తులు వ్యాపారస్తులు అన్నాక ఎర్రగా ఉంటాయి వ్యాపారం ఈడు కనుక చెప్పు బాబు 18 సంవత్సరాలు మా అమ్మాయిని అసలు మగవాడి మొహం తలపించి మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. మా అమ్మాయి మన్మత మలకండి. అమ్మాయి మన్మత మలకే అమ్మ మార్కాపురం పలక బాబు గనక తప్ప పంచదార శిలది కొరిగిన తీగుంటది ముది కొరిగిన అలంకారం చేసుకుంటా అంటుంది. ఆ రాంగే మన రంగరేగిడిచి బాబు గారు వత్తురా అంటుంది. బాబు మళ్ళీ మన మాట దాని ఇంటికి ఎత్తం తప్పంటావా? తప్ప తప్పనరా. మీరెక్కడ మీ దత్త ఎక్కడ మీ టీ ఎక్కడ మీ ఎక్కడ ఆ రాంగే మన రంగరేగి ఎక్కడండి? ఈసారి గనక దానికి ముందు ఒకటే కనిపిస్తే క్యాండరించి కేకరించి ఏంటైనా తడారిపోయిందా రావట్లేదు ముందుకి ఆ మోహన్ చూడు నల్లగా ఉన్నాడు. లైట్ తీతి ఏమీ కనపడ లైట్ లో చెప్పి నలుపు ఆ లైట్ తీసామనుకో ఎరుపు లేదు. భలే
వాడు కూడా మా సార్ గారు మా తమ్ముడు నన్ను ఆశ్రదిస్తూ నా కళ్ళు పోషిస్తాను. Come on, come on, come on.
బాగుందా బావా? మరి మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కనుక ఒక రూపాయి ఇవ్వండి. ఎందుకేమిటి బావా? కాఫీ తాగుతాను. కాఫీ తాగుతావా? కాఫీ డబ్బులు ఎందుకే? ఏమిటి బావా? నువ్వు అడగాలే కానీ కాఫీ ఏంది, బూస్ట్ ఏంది, ఏంది? అది కాదు బావా, నేను ఆడపిల్లను, అందులో చిన్న పిల్లను నాకు అప్పేవరిస్తారు. చెన్నపాడికి ఇస్తారా గారు మనం చెప్పారా? సరే ఇవ్వండి. ఏంటి బాబా ఇది, ఎప్పుడు అడిగింది ఒక రూపాయి కంటే పెంచి ఇవ్వు. పెంచు డబ్బులు కావాలంటే అంబిసెట్ నా ఇష్టం. ఆయన బాగా ఉన్నవారా? అవునా అక్క? బావగారు అక్క కృష్ణుడిలా ఉన్నాడే. గోపాలకు ఇష్టాలు గోపాలకు
ఏమిటి బాబా నీకు అర్థం కావాలా? అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. అవునా? అయితే మా అమ్మకి అర్థం లేదా? పోనీ, ఇలా రా బావా, పోనీ నా అర్థం తెమ్మంటారా? నీ అర్థం కళాయే లేదు, నీ అర్థానికి కందిపప్పే. ఏమండి, నా గదిలో చాలా అద్దాలు ఉన్నాయండి, ఎక్కడన్నా చెప్పమంటారా? ఇటు పక్కన ఒక అద్దం, ఇటు పక్కన ఒక అద్దం, ఎదురొక అద్దం, ఎంతొక అద్దం. ఏమండి, పైన ఉంటుందండి చాలా పెద్ద అద్దం. మాటలు అవునండి. అందగాడా చందులు దేవస్థానం చైర్మన్ గారు.
ఏంటి బాబా అసలు పట్టించుకోవట్లేదు, నా కళ్ళ చూడట్లేదు. ఏమండి చెప్పండి మీరు, అసలు కళ్ళు చూస్తున్నారా? నన్ను పట్టించుకుంటున్నారా? లోపలికి రండి. బండి రండి. ఎక్కడికి? గదిలో పోయి ఏం చేయాలో నాకే తెలియదు. ఇక్కడ పోండి. అది కాదు బాబా. వచ్చే అది కాదు బాబా, మా అమ్మే చెప్పిందో తెలుసా అక్క? బాబా గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని చెప్పింది బాబా. పెట్టింది ముండ పిటింగ్. అది కాదే, తడుపు పెంచాల నుంచి చూసి నేర్చుకోవాలి. తడుపు పెంచాల నుంచి చూస్తే ఏం అర్థం కాదు.